వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఈ వారం మదుపర్లకు లాభాల పంట పండించి వరుస లాభాలతో సరికొత్త గరిష్టాలకు చేరుకున్న దేశీయ సూచీలు చివరి రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల అంశాల కారణంగా నిన్న ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 79,000 దిగువకు చేరుకుంది. చివరకు 210 పాయింట్లు కోల్పోయి 79,000 పైన రోజును ముగించింది. ఇక ఓవరాల్ గా ఈ వారం మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. బిజినెస్ అనలిస్ట్ రమణారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ వారం మార్కెట్స్ మనం మొత్తం కూడా చూసినట్లయితే కొన్ని రోజులు లాభాల్లోనే వచ్చాయి, తర్వాత చివరి వారంలో చూసినట్లయితే గనక కాస్త ఒడిదుడుకుల మధ్యనే మనకి కనిపించాయి. మార్కెట్స్ అన్ని కూడా ఫ్లాట్ గా వచ్చాయి. సో ఓవరాల్ గా ఈ వారం మార్కెట్స్ గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు లాస్ట్ వీక్ మార్కెట్స్ ఏంటంటే నిఫ్టీ ఒక 23,460 నుంచి 24,240 బ్యాండ్ లో రన్ అయింది నిఫ్టీ రేంజ్ అనేది. ఓవరాల్ గా ఈ వారం ఏంటంటే మీకు 800 పాయింట్స్ వరకు నిఫ్టీ రేంజ్ అనేది చూసాం. అలాగే ఈ మంత్ ఈ సిరీస్ లో జూన్ మంత్ అనేది 1500 పాయింట్స్ వరకు రేంజ్ అయింది. గ్లోబల్ మార్కెట్స్ అనేది మాత్రం ఫ్లాట్ గా ఉన్నాయి. తర్వాత సెన్సెక్స్ అనేది 79,400 రన్నింగ్ టువార్డ్స్ 80,000. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ సిరీస్ లో ఇది జూన్ మంత్ సిరీస్ లో 3300 పాయింట్స్ రైజ్ అయింది. రైజ్ అయ్యి 52,700 వరకు రీచ్ అవ్వడం చూసాము. మిడ్ క్యాప్ ఇండెక్స్ అనేది కూడా ఫ్లాట్ గా ఉంది ఈ వారం అనేది. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ అనేది 4,600 క్రోర్స్ వరకు నెట్ బయింగ్ లో ఉన్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 7,200 క్రోర్స్ బయింగ్ లో ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ ఇంక్లూజివ్ ఆఫ్ బ్లాక్ డీల్స్ చాలా వరకు జరిగినాయి ఆ బ్లాక్ డీల్స్ తోటి. ఇంకోటి ఏంటంటే వాలటిలిటీ ఇండెక్స్ అనేది పెద్దగా వాలటిలిటీ అనేది ఏం లేదు. జస్ట్ 20-30 బేసిస్ పాయింట్స్ మధ్యలోనే అరౌండ్ 13.80 అండ్ 14 రేంజ్ లో వాలటిలిటీ ఇండెక్స్ అనేది ఈ వారం మొత్తం నడిచింది. తర్వాత మార్కెట్ ఇస్ ఏంటంటే టోటల్ ఒక బయింగ్ మోడ్ లోనే ఉంది వారం మొత్తం కూడా. ఎక్కడ కూడా నెగిటివ్ ట్రెండ్స్ అనేది మనకు కనిపించలేదు డిస్పైట్ ఆఫ్ ది గ్లోబల్ న్యూస్. ఇంకొక పెద్ద సిమెంట్ సెక్టర్ లో అనేది ఒక మేజర్ ఎక్విజిషన్ జరిగింది. అల్ట్రాటెక్ అనేది ఒక 23% స్టేక్ ఇన్ ఇండియా సిమెంట్స్ లో ఎక్విజిషన్ అనేది జరిగింది. ఇంకొక మేజర్ ఈవెంట్ ఏంటంటే మొబైల్ కంపెనీస్ లైక్ భారతీ ఎయిర్టెల్ కానీ రిలయన్స్ కానీ వోడాఫోన్ కానీ వాళ్ళ టారిఫ్స్ అన్ని కూడా కొద్దిగా హైక్ చేయడం జరిగింది. దానివల్ల ఇంపాక్ట్ తోటి మొబైల్ కంపెనీ షేర్స్ అన్ని కూడా కొద్దిగా బాగా పెరగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రిలయన్స్ అనేది ఇన్నాళ్ళు అండర్ పార్టిసిపెంట్ కింద బిలో 3,000 ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైము ఇంతకు ముందు ఒకసారి 3,000 క్రాస్ అయినప్పటికీ కూడా 3,000 పైన ఇప్పుడు క్లోజ్ కాలేదు. ఇప్పుడు 3,000 క్రాస్ అయ్యి 3,150 లెవెల్స్ అనేది మంచి కాంట్రిబ్యూషన్ అనేది రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కోటక్ బ్యాంక్ కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేయడంతో ఎలాంగ్ విత్ ఆల్ అదర్ బ్రాడర్ మార్కెట్ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఈ వారం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ అనేదాన్ని రికార్డ్ హై ఆల్ టైమ్ హై రికార్డ్ తోటి క్లోజ్ అవ్వడం చూసాం ఈ వారం. సో మీరు చెప్పినట్లుగా సెన్సెక్స్ అన్ని రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసిందనే చెప్పాలి. సో రాను అంటే 1,00,000 వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి అంటారా? కరెక్ట్ రూల్ అవుతుంది. డెఫినెట్లీ 80,000 ఎలా రీచ్ అయిందో 1,00,000 కూడా అలాగా నియర్ బై రీచ్ అవడానికి టైం అనేది చెప్పలేం కానీ బట్ అనదర్ మై బిలీఫ్ ఇస్ దట్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ డెఫినెట్ గా 1,00,000 అనేది రీచ్ అవుతుంది. మార్కెట్ ఇలాగే కంటిన్యూ అయితే ఎందుకంటే అక్కడ సెక్టార్ రొటేషన్ అనేది క్లియర్ గా జరుగుతుంది. ఒక సెక్టార్ ఏదైనా డౌన్ వర్డ్ ఉంటే నెక్స్ట్ ఇప్పుడు రిలయన్స్ ఇన్నాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి రిలయన్స్, అలాగే బ్యాంక్స్ అనేది చాలా వీక్ గా ఉండేవి బట్ అన్ని బ్యాంక్స్ రైట్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఒక పిఎస్యు బ్యాంక్స్ అనేది కొద్దిగా అసలు గానే పెట్టారు బట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి హెవీ వెయిట్లు అన్ని ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ కానీ లేదా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో ఐసిఐసిఐ కానీ కోటక్ కానీ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో వీటిలన్నింటినీ పార్టిసిపేట్ చేసి వన్ బై వన్ రొటేషన్ టైప్ లో తీసుకెళ్తున్నారు ఇండెక్స్ మేనేజ్మెంట్. అదే టైంలో ఇండెక్స్ మేనేజ్మెంట్ సెన్సెక్స్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఈ లోపల ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అవ్వాల్సిన సెక్టర్స్ బుక్ అవుతున్నాయి బట్ ఇండెక్స్ లెవెల్స్ మాత్రం చక్కగా మేనేజ్ అవుతున్నాయి.
రొటేషన్ బేసిస్ లో మాత్రం అవుతుంది. ఎక్కడ ఇండెక్సెస్ అనేది వీక్ అవటం లేదు, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లోస్ బాగున్నాయి. ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మొన్నటి ఎఫ్ఐస్ అందరు కూడా నెగిటివ్ గా ఉండేవారు, ఇప్పుడు దే ఆల్సో టర్న్డ్ కాంట్రబట్ స్టేజ్ లో వాళ్ళు కూడా పాజిటివ్ ట్రెండ్ లోకి వచ్చి షార్ట్స్ అన్ని క్లోజ్ చేసుకుని నెగిటివ్ ట్రెండ్ నుంచి బయటపడి పాజిటివ్ ట్రెండ్స్ కి వచ్చారు. ఈ ఫండ్ ఫ్లోస్ ఇన్ఫ్లోస్ లిక్విడిటీ అనేది ఇలాగే ఉంటే మనం రూల్ అవుట్ చేయలేము, 1 lakh అనేది ఈజీగా రీచ్ అవుతుంది. అంటే సార్ బడ్జెట్ కూడా ఉంది కదా, ఈ నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు ఈ మధ్య ఈ బడ్జెట్ తర్వాత? మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టు ఆల్రెడీ 24,000 నెక్స్ట్ వీక్ లో రీచ్ అవుతుంది అనుకున్నాము నిఫ్టీ లెవెల్స్. అదే లెవెల్ లో నిఫ్టీ అనేది 24,000 రీచ్ ఆల్మోస్ట్ 24,100 వరకు కూడా 100-200 వరకు కూడా వెళ్ళదు చూసాము. అలాగే ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకి ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంది 24567 అనేది, ఆ మ్యాజిక్ ఫిగర్ కూడా ఒక 300-400 పాయింట్స్ మించి లేదు. 24567 అనేది అది కూడా నెక్స్ట్ వీక్ కానీ కమింగ్ 10 days లో డెఫినెట్ గా రీచ్ అవుతుంది. బడ్జెట్ వరకు మాత్రం అప్వార్డ్స్ ఉంటుందండి. ఒక బిఫోర్ 1 week ఆఫ్ ది బడ్జెట్ మాత్రం కొద్దిగా కాషియస్ గా ఉండాలి. ఏంటంటే ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ ది బడ్జెట్ ర్యాలీ ఇలాగ ఎక్స్టెండ్ అవుతుంది, బట్ లాస్ట్ 1 week లో కూడా సైడ్ వేస్ లో ఉండడానికి అవకాశం ఉంది. బడ్జెట్ వరకు కూడా ర్యాలీ అనేది ఉంటుంది. సార్ ఐపీఎస్ ట్రెండ్ ఏ విధంగా ఉంది సార్? చాలా కంపెనీస్ అంటే పెద్ద కంపెనీస్ ఐపీఎస్ లోకి రాబోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు, సో దీని ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? లాస్ట్ వీక్ మనం ఐపీఓస్ అన్ని కూడా ఓలా అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అన్ని ఐపీఓస్ మనం దాదాపు 8,500 crores వరకు అప్రాక్సిమేట్లీ ఐ రిమెంబర్ అంతవరకు వస్తే అని చెప్పుకున్నాం. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయండి, ఐపీఓ కంపెనీస్ కూడా దాదాపు 60,000 crores వరకు ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయి. అన్ని కూడా చాలా పెద్ద ఐపీఓస్ ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యూజ్ మనీ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్ ఐపీఓ మార్కెట్ లో. ఐపీఓ మార్కెట్ లో ఎప్పుడైతే మనీ అంత ఫ్లోట్ అవుతుందో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ యాంకర్ ఇన్వెస్టర్స్ కానీ రిటైల్ పార్టిసిపేషన్ కానీ అంత కూడా చాలా బాగుంటుంది. రీసెంట్ ఐపీఓస్ కూడా లాస్ట్ వీక్ లిస్ట్ అయిన ఐపీఓస్ కూడా ఐ డోంట్ రిమెంబర్ సమ్ నేమ్స్ ఆర్ దేర్, బట్ అన్ని కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. నెక్స్ట్ ఫార్త్ కమింగ్ నెక్స్ట్ వీక్ కూడా ఎంప్యూర్ ఫార్మా అనే ఒకటి, పన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ అని రెండు ఐపీఓస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ లో. సో ఈ వారమంతా సెక్టర్ వైజ్ గా మనం చూసినట్లయితే కనుక ఏ సెక్టర్స్ బెటర్ గా పర్ఫామ్ చేసాయి, ఏ సెక్టర్స్ వీక్ గా పర్ఫామ్ చేసాయి సార్? ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉండొచ్చు ఈ సెక్టర్ వైజ్ గా? యాక్చువల్ గా లాస్ట్ వీక్ ఏంటంటే పాజిటివ్ సెక్టర్స్ అనేవి కొన్ని ఎక్కువ సెక్టర్స్ పార్టిసిపేషన్, ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ మొత్తం పార్టిసిపేట్ చేసింది. దాంట్లో పార్ట్ కింద టెలికామ్ బికాస్ ఆఫ్ ది టారిఫ్ హైక్స్ తోటి టెలికామ్ 3 companies కూడా బానే, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా ఇవన్నీ కూడా బాగా పార్టిసిపేట్ చేసినాయి. తర్వాత ఫెర్టిలైజర్స్ ఏంటంటే జిఎస్టీ న్యూస్ గురించి ఫెర్టిలైజర్స్ కూడా ఇనీషియల్ గా కొద్దిగా బాగా హైక్ ఇచ్చి తర్వాత వాటిని ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, అది కూడా పార్టిసిపేట్ అయింది. టైర్ కంపెనీస్ కూడా రీసెంట్ గా టైర్ ప్రైసెస్ కొద్దిగా పెంచుతున్నారని చెప్పేసి టైర్ కంపెనీస్ కూడా వీక్ లాస్ట్ లో కొద్దిగా అవడం జరిగింది. అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఐటీ ఇండస్ట్రీ కానీ తర్వాత ఐటీ సెక్టర్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏమో పాజిటివ్ గా చూపిస్తే పిఎస్యూ బ్యాంక్స్ నెగిటివ్ గా చూపించింది. అలాగే సిమెంట్ సెక్టర్ అనేది కూడా బాగా పార్టిసిపేట్ అయింది. సిమెంట్ బికాస్ ఆఫ్ ది ఎక్విజిషన్ ఆఫ్ ది అల్ట్రాటెక్ సిమెంట్ తోటి ఇంకా మీరు చాలా కంపెనీస్ ఎక్విజిషన్ స్టేజ్ లో ఉండొచ్చు అని చెప్పి సిమెంట్ కంపెనీస్ తోటి ఎనర్జీ కూడా బాగా పార్టిసిపేట్ చేసింది. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్స్ లో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇక నెగిటివ్ ట్రెండ్ వచ్చినట్టయితే కనుక మెటల్స్ ఒకటి, ఆటో ఒకటి, పిఎస్యూ బ్యాంక్స్ ఒకటి, ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి, పవర్ ఒకటి, ఈ సెక్టర్స్ అన్ని కూడా కొద్దిగా నెగిటివ్ ట్రెండ్ చూపించినాయి. ఓవరాల్ గా నెక్స్ట్ వీక్ మార్కెట్స్ చూస్తే ఏ విధంగా ఉండొచ్చు సార్? నెక్స్ట్ వీక్ వచ్చేసి మీకు మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసినట్టుగా 24,000 ఇదైందండి. ఇంకొక 24,500-700 బ్యాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇలాగే ఫ్లోస్ కంటిన్యూస్ అయ్యి నెగిటివ్ న్యూస్ ఏం లేనట్టయితే 24,000 బిట్వీన్ 500-700 రీచ్ అవడానికి అవకాశం ఉంది. నెగిటివ్ ట్రెండ్స్ ఏం లేనట్టయితే ఫండ్ ఫ్లోస్ ఇలాగే కంటిన్యూ అయితే మనం అనుకున్నట్టుగా మ్యాజిక్ పీరియడ్ 24,567 కూడా రీచ్ అవుతుందని ఐ బిలీవ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి అంటే పాజిటివ్ ట్రెండ్ ఉంటుందని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే July 4th కౌంటింగ్ డే రోజుని ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ లో నెట్ షార్ట్స్ ఆఫ్ 3.5 lakh కాంట్రాక్ట్స్ వరకు వాళ్ళు నెక్స్ట్ షార్ట్ పొజిషన్స్ లో ఉన్నారు. బట్ ఆన్ ది ఎక్స్పైరీ డే ఎస్టర్డే ఏమైందంటే బట్ ఇన్ ద మీన్ టైమ్ టర్న్ ఇన్ టు లైక్ నెట్ బయర్స్ అనమాట. 3.2 lakh వాళ్ళని షార్ట్స్ కవర్ చేసుకుని బట్ లాంగ్ లోకి వెళ్ళారు. అదనేది కూడా ఒక పాజిటివ్ ఇండికేషన్. ద థర్డ్ వీక్ ఆఫ్ దిస్ మంత్ అరౌండ్ 27 ఏంటంటే బడ్జెట్ ఉంది. బడ్జెట్ లో కూడా ఇదనేది కూడా మార్కెట్ ని లీడ్ చేస్తుంది.
ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ విష్ లిస్ట్ ని ఫైనాన్స్ మినిస్టర్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, తర్వాత ఫర్టిలైజర్స్ కానీ, తర్వాత ఎంప్లాయీ కేటగిరీలో ట్యాక్స్ రిబేట్ రావడం గురించి కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్ లో కానీ, ఇవన్నీ కూడా మీకు పాజిటివ్ గా అవుట్కమ్ వస్తుంది బడ్జెట్ లో అని చెప్పేసి మనకి అనుకుంటున్నాము. తర్వాత ఇంకోటంటే ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ లో రోల్ ఓవర్స్ కూడా లాస్ట్ మంత్ జూన్ సిరీస్ నుంచి జూలై సిరీస్ కి కొద్దిగా బాగా రోల్ ఓవర్స్ అనేది జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ లో కావచ్చు, ఇండివిజువల్ స్టాక్స్ లోను, అది దట్ ఇండికేట్స్ దట్ బుల్లిష్నెస్ ఇన్ ది మంత్ ఆఫ్ జూలై ఆల్సో. అంతేకాకుండా ఫ్యూచర్ సెగ్మెంట్ లో కూడా, ఆప్షన్ సెగ్మెంట్ లో కూడా డేటా అనేది బాగా పాజిటివ్ గా 24,500, 600, 700 కాల్స్ కూడా బాగా బిల్డప్ అవుతున్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చాలా పెరుగుతుంది. సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ జూలై సిరీస్ ఆల్సో ఇన్ ఏ పాజిటివ్ నోట్. తర్వాత పీ నోట్స్ కూడా ఇండియన్ మార్కెట్ లో 1.5 లక్షల కోట్లు క్రాస్ అయింది. ఇలాంటి స్టేజ్ లో లిక్విడిటీ ఫండ్స్ ఇవన్నీ కూడా ఫ్లోస్ బాగున్నాయి కాబట్టి మార్కెట్ కూడా డెఫినెట్ గా దేర్ ఆర్ నో నెగటివ్ సైన్స్ ఆర్ కమింగ్ ఇన్ ద మార్కెట్, పాజిటివ్నెస్ ఉంది. అక్కడక్కడ కూడా కొన్ని సెక్టర్స్ లోను యాజ్ యూజువల్ గా అబ్నార్మలైజ్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రాఫిట్ బుక్ అవుతుంది. దట్స్ ఎ గుడ్ ఇండికేషన్. బట్ అలాంగ్ విత్ దట్ ఇండెక్సెస్ మాత్రం పాజిటివ్ నోట్ లోనే ఉంటాయి. మార్చి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రుణాలు 171.78 లక్షల కోట్లకు పెరిగాయి. 2023 డిసెంబర్ చివరి నాటికి నమోదైన 166.14 లక్షల కోట్లతో పోలిస్తే 3 నెలల్లో 3.4% పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇక మొత్తం స్థూల రుణాల్లో పబ్లిక్ డేటా వాటా 90.2% నమోదైందని తెలిపింది. ఈసారి బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన రుణ సమీకరణ ప్రణాళిక మార్కెట్ అంచనాల కన్నా మెరుగ్గా ఉండడం, ద్రవ్య లోటును జీడీపీలో 5.1% కట్టడి చేస్తామన్న లక్ష్యంతో పాటు క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో ప్రభుత్వ బాండ్ల వడ్డీ రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయని తన ప్రకటనలో పేర్కొంది. నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు నిర్ణీత స్లాబుల్లో పన్ను చెల్లించాలి. నిబంధనల మేరకు ఆదాయపు పన్ను రిటర్న్లను సమర్పించాలి. అప్పుడే ఆదాయం చట్టబద్దమైనదిగా గుర్తింపు పొందుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి గాను ఇప్పుడు రిటర్నుల దాఖలు చేయాల్సిన రుణం వచ్చేసింది. ఇక వ్యక్తులు తాము సంపాదించిన ఆదాయం, మూలధన లాభాలు తదితరాలపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం పొందినప్పుడు మూలధనం పన్ను కోత ఉంటుంది. మనం చేసే కొనుగోళ్లకు మూలం వద్ద పన్ను వసూలు చేస్తుంటారు. ఆదాయపు పన్ను విభాగం ఎప్పటికప్పుడు రిటర్నులను దాఖలు చేసే విధానాన్ని సరళీకృతం చేస్తూనే ఉంది. ఇక ఐటీఆర్ దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు ముందుగా గమనించాల్సిన విషయం గడువు తేదీ. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం జూలై 31 ఇందుకు చివరి తేదీ. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం దీన్ని పొడిగిస్తుంది. ఆడిట్ పరిధిలోకి రాని వ్యక్తులందరూ విధిగా గడువులోపే రిటర్నులు దాఖలు చేయాలి. వచ్చే ఏడాది కల్లా దాదాపు 60% సూక్ష్మ చిన్న మధ్యస్థాయి కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఇండియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు ఇందుకోసం బడ్జెట్ను పెంచుకోవాలని 43% కంపెనీలు భావిస్తున్నాయని తెలిపింది. 16 పరిశ్రమలు 1.6 లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.